వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగు చేయబడే జాతి పంట మొక్కజొన్న ఖరీఫ్ రబీ వేసవి ఇలా అన్ని కాలాల్లో ఆరుతడిగా సాగు చేయబడే పంట ఇది ముఖ్యంగా రబీ కాలంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఎక్కువ మాగానుల్లో వరి కోయకుండాను మొక్కజొన్న విత్తి సాగు చేస్తారు ఇటీవలి కాలంలో మొక్కజొన్నను పురుగు చీల్చి చెందాడుతుండగా ఇప్పుడు కొన్ని తెగుళ్లు కూడా పంటను ఆశించి దిగుబడుల తగ్గుదలకు కారణమవుతున్నాయి వాటిలో ముఖ్యమైనవి పాముపొడ చార్కోల్ రాట్గా పిలువబడే బొగ్గుకుళ్లు తెగులు వీటిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మొక్కజొన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి భరత్చంద్ర ముఖ్యంగా రైతు సోదరంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పొడ తెగులు ముఖ్యంగా రైతుల పొలాల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వ్యవధిలో రావడం గమనించడం జరిగిందండి జనరల్గా ఈ తెగులు ఏంటంటే నీరు ద్వారా కానీ గాలి ద్వారా కానీ ఒక పొలం నుంచి వేరే పొలం వ్యాప్తి జరిగే అవకాశం ఎక్కువ ఉంది పాంపూడ తెగులకి నేలకు దగ్గర ఉన్న ఆకులను వేయాలండి మిగతా పొలాలు కానీ మిగతా మొక్కలు కానీ అది వెళ్ళడం జరగడం కొంతవరకు నివారించవచ్చు ప్రొప్పి కొనజాలు కానీ వాలిడే మైసిన్ కానీ హెక్సా కొనజాలు కానీ వన్ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచ్చిక చేసుకోవాలి మనం పిచ్చిక చేసుకున్నప్పుడు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే నేలకు దగ్గరగా ఉన్న ఆకుల మీద కొట్టడం వల్ల వేరే ప్రాంతాలకు వెళ్లకుండా మనం దాన్ని కొంతవరకు నివారించవచ్చు ఈ పంట అవశేషాలు ఎప్పుడైతే మీరు మొక్కజొన్న కోత కోసిన తర్వాత కూడా పంట అవశేషాలు ముఖ్యంగా పొలంలో ఉండడం జరుగుతుంది ఆ పంట అవశేషాల్లో బతికే అవకాశం కూడా చాలా ఉంది పంట అవశేషాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి గట్టు మీద ఉన్న కలుపుని ఎప్పటికప్పుడు కలిపి యాజమాన్యం చేసుకోవాలండి రైతులు తెగులు తట్టుకునే రకాలు మీరు సాగు చేసుకోవాలి మొక్కజొన్నలో బొగ్గు కులు తెగులు కానీ కాండం కులు తెగులు అంటారండి ముఖ్యంగా ఈ తెగులు మీరు పంట కోత సమయంలో ముఖ్యంగా రైతుల పొలాల్లో గమనించడం జరుగుతుందండి ఈ తెగులు వచ్చేటప్పటికి అరవై నుంచి డెబ్బై రోజులప్పుడు కండే రెడీ అయిపోయి రైతు కోసుకోవాలనుకున్న టైంలో ఈ తెగులు ఎక్కువగా రావడం జరుగుతుందండి ముఖ్యంగా నేలలో తేమ శాతం తగ్గినప్పుడు కానీ గాలిలో తేమ ఎక్కువైనప్పుడు కానీ మబ్బులతో కూడా వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు కానీ పూత సమయంలో నీరు తక్కువైనప్పుడు కానీ జనరల్గా ఈ కాండం కుళ్ళు తెగులు రావడం జరుగుతుందండి మొక్క పై కింద వరకు మొత్తం ఎండిపోతుందండి ఆ కింద ఈ వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వేరు వ్యవస్థను మనం చీల్చి చూసినప్పుడు నల్లటి చారల్లాగా ఏర్పడుతూ ఉంటాయండి దీన్ని శ్లీరోషాలు అంటారు ఎప్పుడైతే ఈ వేరు వ్యవస్థలో ఇది ఈ శిలీంధ్రం వెళ్ళడం జరుగుతుందో అప్పుడు మనకు మొక్కజొన్నకు అందాల్సిన సమగ్రమైన న్యూట్రియంట్స్ కానీ మనం వేసే ఏవైతే ఎరువులు ఉన్నాయో అవి మొక్కజొన్నకు సమగ్రంగా అందమండి ఆ అందనప్పుడు ఏమవుతుందంటే మొక్కజొన్న ఆటోమేటిక్గా మొక్క అంతా ఎండిపోయి మొక్క చనిపోతుంది పంట మార్పిడి చేసుకోవడం ఒకటి రెండోది ట్రైకోడర్మా విరిడి మొక్కజొన్న వేయకముందు పొలాల్లో వేసుకుని దాన్ని దున్నించుకోవడం వల్ల కొంతవరకు లాభం ఉందండి పొప్పికొనజాలు అనే ముందు మీరు తీసుకున్నట్లయితే టిల్ట్ అంటారు ఒక ఎంఎల్ లీటర్ నీటికి పిచికరీ చేసుకోవచ్చు తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలని అలాగే పంట మార్పిడి చేసుకోవడం ఒకటి తర్వాత ముఖ్యంగా ఈ తెగులుకి అత్యవసరమైనది ఏంటంటే పూత సమయంలో నీటి తళ్లు మాత్రం మర్చిపోవద్దు